ప్రైజ్ లార్డ్. నా పేరు డానీ సుమంత్ రెడ్డి. నేను ఈ చర్చ్కి 18 ఇయర్స్ నుంచి వస్తున్నాను. నా ఏజ్ కూడా 18. బిఫోర్ ఐ స్టార్ట్ మై టెస్ట్ మనీ, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ఓపెన్ బుక్ ఆఫ్ ఐజయా 54:10. ప్లీజ్ ఎనీవన్ కెన్ రీడ్ ఇన్ తెలుగు. ఐజయా 54:10. దిస్ వాజ్ మై ప్రామిస్ ఇన్ ఇయర్ 2016. ఈ ప్రామిస్ నాకు 10th క్లాస్లో వచ్చింది. నేను స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు దేవుడు నాకు గుర్తొచ్చేది ఎప్పుడంటే ఎగ్జామ్స్ టైం అప్పుడు, రిజల్ట్స్ టైం అప్పుడే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఏసయ్యా ప్లీజ్ నాకు సాయం చేయని అడిగేవాడిని. 10th అన్నప్పుడు వీ విల్ ఫేస్ ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇన్ ఆ లైఫ్. అప్పుడు నేను 31st నైట్ రోజు చాలా ప్రేయర్ చేసుకున్నాను ఇంట్లో. ఏసయ్యా నేను ఇంతవరకు నేను ఇలా జీవించాను, నిన్ను అవసరాన్ని కొరకే వాడుకున్నాను, నాకు ఈ నాలాంటి వాడికి కూడా నువ్వు క్షమిస్తావా, నాకు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా అని నేను క్వశ్చన్ చేసినప్పుడు దేవుడు నాకు 31st నైట్ రోజు ఈ ప్రామిస్ ఇచ్చాడు. అండ్ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు 10th రిజల్ట్స్ అప్పుడు కూడా. నేను అప్పుడు కూడా అడుగుతున్నాను, ఒక్కసారి దేవుడు నమ్మకం ఇస్తే కూడా నేను నమ్మలేదు, ఇంకా దేవుడిని క్వశ్చన్ చేస్తే. నేను ఎప్పుడు లేచినప్పుడు హెబ్రోన్ క్యాలెండర్ వర్సెస్ చదువుతూ ఉంటాను రోజువి. అయితే ఆ రోజు నా పేరు డానీ, అయితే దానియేలు నువ్వు బహుప్రియుడవు భయపడకు అని ఉంది దాంట్లో ప్రామిస్. అప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఫీల్ అయ్యాను, ఓకే దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకా నాకేం భయం లేదు, నేను నాకు ఎట్లయినా మంచి మార్క్స్ ఇస్తాడు, నా నేను ఎంతైతే కష్టపడ్డానో అన్నే మార్క్స్ ఇస్తాడు అని అనుకున్నాను. తర్వాత నేను ఇంటర్లోకి వచ్చినప్పుడు ఎంపీసీ తీసుకోవాలా బైపీసీ తీసుకోవాలని ఇంకా ఏదైనా గ్రూప్ తీసుకోవాలని నేను చాలా కన్ఫ్యూజన్లో ఉండే. నాకేమో ఇంట్రెస్ట్ ఏమో బైపీసీ, కానీ బైపీసీ అనగానే చాలామంది భయపడతారు. ఇప్పుడు కూడా చాలామంది నాకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు, వద్దు బైపీసీ తీసుకోకు, ఆలోచించి నువ్వు తీసుకునే ముందు అది చాలా టఫ్ సబ్జెక్ట్, నీ కెరియర్ వేస్ట్ అయిపోతుంది అన్నారు. అప్పుడు కూడా నేను ఇంకా దేవుడిపైన ఆధారపడడం మొదలుపెట్టాను. నేను నాకు రక్షణ అని దాని గురించి 7th క్లాస్లో తెలిసింది, ఓకే రక్షణ అంటే ఇదని నేను అప్పుడు కూడా ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. నేను 10th క్లాస్లో కంప్లీట్గా రక్షణ పొందాను. ఆ ఇయర్లోనే బాప్తిజం తీసుకుందాం అనుకున్నాను, కానీ వీలు కాలేదు. 2018 ఈ ఇయర్లోనే తీసుకున్నాను. ఫర్ ఎవ్రీ బిలీవియర్ రక్షణ అనేది చాలా ముఖ్యము, అదే కాకుండా బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వాలనేది కూడా చాలా ముఖ్యమని నాకు తెలిసింది. నేను బాప్తిజం తీసుకోకముందు రక్షణ పొందకముందు నేను నా దగ్గర నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉండేది, ఎందుకు దేవుడు నన్ను ఎంత కష్టపడ్డా నాకు మంచి మార్క్స్ ఇస్తలేడు, అసలు నాకు ఎందుకు అసలు పీస్ లేదు జాయ్ లేదు అని చాలా బాధలో ఉండే. మళ్ళీ క్రిస్టియన్స్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, వాళ్ళకి దేవుడు ఉన్నాడు అంటారు తోడు, కానీ నాకెందుకు ఇలా జరుగుతుంది, హిందూస్ ఇంకా నాకన్నా కంపేర్ చేస్తే వాళ్ళే బెటర్గా ఉన్నారని నేను ఫీల్ అయ్యాను. కానీ నాకు ఎప్పుడైతే రక్షణ పొందానో అప్పుడు తెలిసింది, రక్షణ పొందేదాకా దేవుడు మన జీవితంలో ఏ అద్భుత కార్యం చేయలేడని మనతో మాట్లాడలేడని నాకు అప్పుడు అర్థమైంది. ఎస్, అవర్ గాడ్ ఈజ్ రియల్ గాడ్ హూ లివ్స్. నాతో దేవుడు చాలాసార్లు మాట్లాడాడు. హీ హాజ్ ఎ సచ్ ఏ స్వీట్ వాయిస్, హీ విల్ స్పీక్ సో స్లోలీ, ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ దట్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హీ విల్ స్పీక్ విత్ మీ ఎవ్రీ డే అండ్ విల్ కాషన్ మీ వెన్ ఐఎమ్ కమిటింగ్ ఎనీ సిన్. అట్లనే నాకు ఇంటర్లో కూడా తోడుగా ఉన్నాడు, నా రిజల్ట్స్ టైంలో నా ఫ్యామిలీకి కూడా చాలా తోడుగా ఉన్నాడు. ఇంకా నేను ఎంత తోడుగా ఉన్నప్పటికీ నేను ఎప్పుడు కష్టపడేవాడిని కాదు, అయినా కానీ సోమరిపోతున్నా నన్ను కూడా ప్రేమించి నేను ఉన్నాను నువ్వు భయపడకు అని అంత ప్రేమించే దేవుడు నాకు దొరికినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నేను బైపీసీలో ఉన్నప్పుడు ఫస్ట్ 1 వీక్ నేను ఎట్లయినా చదవాలి, నేను ఎట్లయినా ఎంబీబీఎస్లో ర్యాంక్ తెచ్చుకోవాలని అనుకున్నాను. కానీ 1 వీక్లో నాలో ఉన్న స్పిరిట్ పోయింది, ఇంకా నేను ఫ్రెండ్స్ దొరికారు, ఐ వాజ్ ఎంజాయింగ్. నేను 2 ఇయర్స్ ఎంజాయ్ చేశాను, ఎగ్జామ్స్ ఉన్నప్పుడే చదువుకున్నాను, అయినా కానీ దేవుడు
ఈ 2016లో ఇచ్చిన ప్రామిస్ని నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అట్లనే నాకు నా ఎంబీబీఎస్, నా డాక్టర్ నేను ఫారిన్ కంట్రీలో చేయాలి, ఇక్కడైతే నా ఫ్రెండ్స్ ఉంటారు, అట్లనే అది కొంచెం బాగుంటుంది అని అనుకున్నాను. దేవుడు చిత్తం ఉంటే దేవుడు నన్ను ఫారెన్ కూడా ఎలా చేస్తాడని నేను నమ్మకంతో ఉండే. అయితే నా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, నేను దేవుడిని అడిగాను, ఏసయ్యా నువ్వు నాతో నాకు నీ వాగ్దానం ద్వారా మాట్లాడాలి అని అడిగినప్పుడు 2018లో దేవుడు నాకు Deuteronomy 7:6 దీన్ని కూడా ఒకసారి తెలుగులో చదువు. ఈ ప్రామిస్ నాకు దేవుడు ఇచ్చాడు, మళ్ళీ దీనికి కండిషన్స్ కూడా ఇచ్చాడు. నేను ఆ కండిషన్స్ని పాటిస్తూ వచ్చాను, ఆ ప్రామిస్ని కూడా నా జీవితంలో క్లెయిమ్ చేశాడు. దేవుడు నన్ను ఎన్నోసార్లు పరీక్షించాడు, నేను ఆ పరీక్షలో కూడా ఓడిపోయాను, కానీ ఆయన గొప్ప ప్రేమ నా అందు చూపించి నేను అనుకున్నది నాకు ఇచ్చాడు. నేను ఈ ఫారెన్ వెళ్ళడానికి మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్స్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ ఉంటాయి, అవిట్లలో కూడా నాకు సహాయపడ్డాడు, మంచి మార్క్స్ ఇచ్చాడు. అట్లనే నాకు ఇది వీసా ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు కూడా, ఇది మనం వీసాకి వెళ్ళాలంటే ఎప్పుడైనా బయట చదువుకోవాలన్నా వీ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ లోన్, అది మనకి ష్యూరిటీ ఇస్తుంది, ఓకే వీళ్ళు ఫీజు కడతాడు, యూ కెన్ స్టడీ ఇన్ అవర్ కంట్రీ అని వాళ్ళ యూనివర్సిటీకి ష్యూరిటీ ఇస్తుంది. కానీ నాకు, నేను బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళాను, నేను మా డాడీ ఎన్నో చాలా బ్యాంక్స్ తిరిగాం, కానీ ఎవ్వరు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వలేము, ఈ అండర్ గ్రాడ్యుయేట్ కాబట్టి మేము ఇవ్వలేము, ఈయన పైన ష్యూరిటీ కూడా ఏం లేదు, ఈ 2 సర్టిఫికెట్స్తో మేము ఇవ్వలేము అన్నారు. అయితే ఇంకొక బ్యాంక్ మేనేజర్ ఏమో ఇట్లా వెళ్ళాలనుకునే ఉద్దేశమే చాలా తప్పు, అసలు ఇట్లా వెళ్ళేది ఎవరంటే డబ్బులు ఉన్నోళ్ళు, అది టైం పాస్ చేయడానికి వెళ్తారు, అది ఎక్కువ మందికి అసలు రాదు, హండ్రెడ్స్లో ఒక ఇద్దరికి వస్తుంది అన్నాడు. ఆయన చాలా డిసప్పాయింట్ చేశాడు, మీకు లోన్ ఇచ్చినా వీసా రాదు, ఇవ్వకపోయినా వీసా రాదని చాలా డిస్కరేజ్ చేశాడు. ఇంకా నేను అప్పుడే ఇంకా ఏడుపు వచ్చేసింది, ఇంట్లోకి వచ్చి చాలా ఏడ్చాను నేను, ఏసయ్యా ఇట్లా అంటున్నారు, ఎన్నో మంది ఎందుకు ఈ ఏజ్లో పంపిస్తున్నారు, ఎందుకు ఇప్పుడే అవసరమా అని చాలామంది క్వశ్చన్ చేశారు. కానీ నేను ఆధారపడ్డది ఓన్లీ యేసుక్రీస్తు ప్రభు పైనే. ఏసయ్యతో అడుగుతూ వచ్చాను, ఏసయ్యా ఈ సండే మెసేజ్ ద్వారా నాకు ఆన్సర్ ఇవి, ఈ బైబిల్ స్టడీ ద్వారా ఆన్సర్ ఇవి అని ఎన్నో బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యాను, సండే మెసేజ్ కూడా నేను చూస్తే నాకేం ఆన్సర్ రాలేదు. అయితే సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అట్లాంటిట్లలో నేను ఉన్నాను. అయితే ఐ యూస్ టు ఫాలో వన్ మిషనరీ అంకుల్, ఆయన సడన్గా ఒక వీడియో నాకు పెట్టాడు, నువ్వు నీకు దేవుడు నీ లైఫ్లో ఒక మెరకిల్ చేసే ముందు నీకు సూచనలు ఇస్తాడని ఒక వీడియో ఉండే, దాంట్లో యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ అపోజిషన్స్, నీకు ఎన్నో మంది డిస్కరేజ్ చేస్తారు, నువ్వు అనుకుని వాళ్ళు కూడా నేను డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ ఏం పట్టించుకోవద్దు, దేవుడే నీకు తోడుగా ఉన్నారని ఒక్కటి నమ్మకం ఉంచు, అవే నీకు ఇండికేషన్ నీకు ముందు లైఫ్లో నీకు ఒక మెరకిల్ జరుగుతుంది అని. నేను ఇంకా అది రాగానే చాలా నేను కాన్ఫిడెన్స్గా ఉండే, అయితే లోన్ రాకపోయినా పర్వాలేదు, ఇంక దేవుడు ఉన్నాడు కదా, ఇంత చెప్పాడు కదా, నేను ప్రొసీడ్ అయిపోయాను. వీసా వెళ్లే ముందు ఒక అంకుల్, ఒక బ్యాంక్ అంకుల్ అన్నాడు, నేను ఇస్తాను లోన్ మీకు అంటే, నేను ఇంకా లోన్ కూడా వచ్చేసింది, దేవుడు నాతో దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. ఇంకా 10 మినిట్స్ ఉంది, నేను చెన్నైలో ఉండే నా ఇంటర్వ్యూ, 10 మినిట్స్ ఉంది ట్రైన్కి. అయితే ఆయన కాల్ చేసి, సారీ నీ లోన్ క్యాన్సిల్ అయిపోయింది, నేను నీకు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వలేను అన్నాడు. అప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నా ఫీజు అంత లేదు, జస్ట్ అన్నాడు నీకు కావాల్సి వస్తే కొంచెం అమౌంట్, అంత కాకపోయినా కొంచెం అమౌంట్ మేము సేవింగ్స్లో ఇస్తాం, అది కూడా వన్ డే ఉంటుంది అన్నాడు. ఓకే అని చెప్పి ఆ పేపర్ తీసుకొని వెళ్ళాను. అయితే నేను చాలా టెన్షన్లో ఉండి ఇంక ఇది రాలేదు. అయితే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వచ్చి మమ్మల్ని రైల్వే స్టేషన్ తీసుకెళ్ళడానికి వచ్చాడు. అండ్ ఇంకా తర్వాత మేము వెళ్తున్నాము, అయితే ఒకసారి టికెట్ చూశారు, చూసినాక ఓకే ఇది ట్రైన్ కాచిగూడకు ఉందన్నాడు. అండ్ నేను అన్నాను, అన్నది సికింద్రాబాద్లో ఉంది అన్నాను, అంటే నో నాకు తెలుసు. అయితే నేను అన్నాను, ఓకే అన్నకు తెలుసులే, అన్న ఎప్పుడు వెళ్తూ ఉంటాడు కదా అని ఓకే అన్నాను.
అయితే మేము 1 అవర్ బిఫోర్ కాచిగూడ స్టేషన్ వెళ్ళాము. 5:15 నా ట్రైన్ ఉండే, 4 o'clock వెళ్ళాము. 4:45 అవుతుంది, ట్రైన్ లేదు, ప్లాట్ఫామ్ ఖాళీగా ఉండే. అయితే ఒకసారి మా మమ్మీ ఒకసారి షాప్ కీపర్ని అడుగు, ఉందా ట్రైన్ అంటే, ఓ లేదమ్మా ఇక్కడ రాదా ట్రైన్, సికింద్రాబాద్కి వస్తుందంటే. నాకు 10 మినిట్స్ ఉండే ట్రైన్ దగ్గరికి వెళ్ళడానికి. దేవుడు అప్పుడు కూడా సాయం చేశాడు. ఈ ఆయన ఇది కార్యం చేసింది ఎందుకంటే నేను ఇట్లా సాక్ష్యంలో చెప్పుకోవడానికి అనుకున్నాను నేను కూడా అప్పుడు. అయితే 10 మినిట్స్లో చాలా ట్రాఫిక్ ఉండే, టెన్షన్ ఉండే. నేను ఫస్ట్ టైం నేను మా పేరెంట్స్ ట్రైన్ ఎక్కడం, నేను లైఫ్లో ఇప్పటివరకు ఒకసారి కూడా ట్రైన్ ఎక్కలేదు, అదే ఫస్ట్ టైం నాది. అయితే సికింద్రాబాద్ స్టేషన్ చాలా పెద్దగా ఉంది, 10 ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉన్నాయంట. అయితే 6 ట్రైన్స్ వెయిట్ చేస్తున్నా ఆ టైంకి. నేను చాలా టెన్షన్ ఉన్నాను. మా అమ్మ కార్ పెట్టడానికి వెళ్ళాడు. అయితే ఇంకా మేము మా మమ్మీ ఏమో ఇంక చేతిలో స్లిప్పర్స్ పట్టుకొని పరిగెత్తుతుంది. ఇంకా మాకు టెన్షన్, ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి ఏది ఎక్కాలో తెలియదు. ఇట్లా ఆ ప్లాట్ఫామ్ నుంచి దాటుకుంటూ వెళ్ళిపోతున్నాము. ప్లాట్ఫామ్ ఎండ్ అయిపోయింది. ఇంకా స్టెప్స్ దిగితే ముందే ట్రైన్కి చాలా బ్లాక్స్ ఉంటాయి, చాలా నంబర్స్ ఉంటాయి. అయితే మాది S3 బ్లాక్. మేము వెళ్ళేసరికి S3 బ్లాకే మా ముందు ఉంది, మా సీట్స్ కూడా ముందే ఉన్నాయి. మేము జస్ట్ ఇట్లా స్టెప్ చేసాము, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇంకా మాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఇది దేవుడి కార్యము, దేవుడు చేయాలనుకుంటున్నాడు కాబట్టి నాకు వీసా కూడా వచ్చేస్తుందని కాన్ఫిడెంట్గా ఉండే. అయితే నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెన్నైలో మనకి వెయిటింగ్ హాల్ ఉండదు, ఇదే బస్ స్టాప్లోనే నించోవాలి, చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ. అయితే నేను ఒక్కనే అక్కడ చిన్న పిల్లవాడిని ఉన్నా, అందరు పెద్దవాళ్ళు ఉన్నారు. నాకు చాలా భయం అయిపోయింది, అమ్మ ఇన్ని మందిలో నాకు ఎక్కడ వస్తుంది వీసా అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ దేవుడు అప్పుడు కూడా నాతో మాట్లాడాడు, నా పైన నమ్మకం ఉంచని. అండ్ ఇట్ వాజ్ ఛాలెంజ్ ఫర్ మీ, దేవుడి పైన నీకు నమ్మకం లేదా, ఇన్ని వాగ్దానాలు ఇచ్చినా నువ్వు నమ్మవా అని ఆ ఛాలెంజ్ ఉండే. ఇంకా నేను కూడా ఫస్ట్ టైం, అది నాకు ఇంత సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు, కానీ గాడ్ హ్యాజ్ మేడ్ ఇట్. ఇది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అయితే నేను వెళ్ళాను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఇట్లా క్యాబిన్స్ లాగా ఉంటుంది అది, మన బ్యాంక్స్ ఉంటాయి కదా అట్లా. అయితే మనకు కనిపిస్తుంది ఆ ఇంటర్వ్యూ ఎట్లా జరుగుతుంది, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారని. ఒక లేడీ ఉంది, ఆమె క్రిస్టియనే. అయితే షీ వాజ్ సో కైండ్ అండ్ ఆమె అందరికీ వీసా అప్రూవ్ చేస్తుంది. నేను అనుకున్నాను ఇంకా ఆమె వస్తే బాగుంటుంది, ఆమెనే వస్తుందిలే, నేను ముందున్నాను. అయితే సడన్గా ఆయన సెక్యూరిటీ గార్డ్ పిలిచి మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు, వేరే క్యాబిన్లోకి పంపించాడు. అయితే నేను అనుకుంటున్నా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు నాకు బాయ్ రావద్దు, వాళ్ళు టఫ్గా అడుగుతారు, వాళ్ళు మన అర్థం చేసుకోరని అనుకున్నాను. కానీ వెళ్ళేసరికి నేను గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుకుంటూ చెప్పాను. ఆయన సీరియస్గా ఉండు, గుడ్ మార్నింగ్ అన్నాడు. అడ్మిషన్ ఫామ్ అని పాస్పోర్ట్ అంటే ఇచ్చాను. అప్పుడు కూడా దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు, నువ్వు ఎందుకు ఇట్లా థింక్ చేస్తున్నావు అని. ఆయన ఏమో దిస్ ఈజ్ నాట్ యూ అడ్మిషన్ ఫామ్ సారీ అన్నాడు. అయితే నేను ఒకసారి చూసి మళ్ళీ సార్ దిస్ ఈజ్ మై అడ్మిషన్ ఫామ్ అని ఆయన సారీ అని చెప్పి 3 క్వశ్చన్స్ ఈజీగా అడిగాడు. అప్పుడు కూడా నేను నాకు రాత్రి గుర్తుకొచ్చింది, నెక్స్ట్ డే నా వీసా ఇంటర్వ్యూ ఉంది, నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇంట్లోనే మర్చిపోయాను, ఒరిజినల్వి లేవు నా దగ్గర, నీ ఇన్కమ్ ఏంటంటే చూపించడానికి కూడా ఏం లేదు. అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను, కానీ దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చాడు. 3 క్వశ్చన్స్ అడిగాడు, యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ అన్నాడు. అయిన ముందే నాకు ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా నేను బయటకు వచ్చేసాను. వచ్చేసరికి మా మమ్మీ, వాళ్ళ మమ్మీ ఏమో ఫుట్పాత్ పైన కూర్చుంది, అక్కడ హాల్ ఏమి ఉండదు ఈ బస్ స్టాప్లో. షీ వాజ్ ప్రేయింగ్, నేను వచ్చేదాకా ప్రేయర్ చేస్తూనే ఉంది, తల దించుకొని నేను వచ్చి చెప్పాగానే చాలా సంతోషించారు. నాకు వీసా వచ్చేదాకా కూడా అంత చేసింది దేవుడే. నా గొప్పదనం, మా మమ్మీ పేరెంట్స్ వాళ్ళది కూడా ఏం లేదు, ఓన్లీ చర్చ్ ప్రేయర్స్ అండ్ ఇంకా దేవుడు ఇచ్చిన వాగ్దానాలే. ఇది నా లైఫ్లో ఎంతోగానో నన్ను ఆత్మీయంలో బలపరిచింది. ఈ ఇక్కడ అందరు నాకన్నా పెద్దవాళ్ళే ఉన్నారు. యంగ్స్టర్స్ ఏమనుకుంటారంటే ఎక్కువ వాళ్ళు దేవుడి కన్నా ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని, బాయ్ ఫ్రెండ్స్ని ప్రేమిస్తారు. దే విల్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు దిస్ వరల్డ్లీ పీపుల్. అది చేసినప్పుడు మీకు రక్షణ పొంది కూడా కొన్ని మంది చేస్తూ ఉంటారు. అది చాలా మిస్టేక్, బిగ్ మిస్టేక్. అది ఒక్కసారి మన యంగ్స్టర్స్కి ఏంటంటే థియరీకి పార్ట్స్ నచ్చవు, ఓన్లీ ప్రాక్టికల్ థింగ్సే నచ్చుతాయి.
అయితే వన్స్ యు ట్రై ఆఫ్టర్ గోయింగ్ హోమ్ హూ ఆర్ నాట్ బోర్న్ అగైన్ స్టార్ట్ లవింగ్ జీసస్ క్రైస్ట్ మోర్ దెన్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అదర్ పర్సన్స్ ఆటోమేటికల్లీ మీ లైఫ్లో ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. మీ బైబిల్ మీరే, వర్డ్ ఆఫ్ గాడ్ కూడా మీరే చదవడం మొదలు పెడతారు. మీరే బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి ముందు వస్తారు. ఇంకా మీకు తెలియకుండానే మీ లైఫ్లో మీకు సంతోషం, సమాధానం వచ్చేస్తుంది. అప్పటి నుండి వితౌట్ బాప్తిజం అండ్ సాల్వేషన్ ఏ మెరకిల్ కూడా దేవుడు చేయలేడు మన జీవితంలో అని నేను తెలుసుకున్నాను. నా అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలనుకున్నాను. నా కోసం, నా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేస్తూ ఉండండి. అదే కాకుండా నాకంత పెద్ద పర్సంటేజ్ కూడా ఏం లేదు. నా కోర్స్ 3 years 9 months. నాకు 27-28 lakhs స్కాలర్షిప్ వచ్చింది ఫర్ 4 years. అది కూడా బై గాడ్స్ గ్రేస్ వచ్చింది. దాంట్లో కూడా నాదేం లేదు. నాకు ఒక్కటే నమ్మకం ఉంది, దేవుడు నాతో ఉన్నంత వరకు నాకు ఏ భయం లేదని. ఆ కాన్ఫిడెన్స్ పైన నేను ఉన్నాను. అయినప్పటికీ మీ ప్రేయర్స్ ఏ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాయని నమ్ముతున్నాను. నా గురించి, నా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ గివింగ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, ఎవరి బిడ్డ డానియల్ బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అల్లాత వయస్సులోనే యేసు ప్రభును రక్షకుడుగా మాత్రమే కాకుండా ప్రభుగా గుర్తెరిగి తను అందరి ముందు నిలబడి ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి తన జీవితంలో మీరు చేసిన కార్యం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఫిలిప్పీ పత్రిక 1:4-6 మీరు సెలవిచ్చినట్లు ఈ సత్క్రియ ఆరంభించిన వాడు దాన్ని సంపూర్ణం చేస్తాడు, ప్రభు రాకడ వరకు లేక దాని ముగింపు వరకు దాన్ని ముగించేస్తాడని సెలవిచ్చిన మాట చొప్పున ఏ కార్యమైతే మీరు ప్రారంభించారో ఆ కార్యం సంపూర్ణం చేయండి. నీ అందు బాగా బలపడి స్థిరపడి ఏ ఉద్దేశం చేత తను అవుట్ ఆఫ్ కంట్రీకి తీసుకెళ్తున్నారో మీ ఉద్దేశం చొప్పున ఆ బిడ్డను మీరు నడిపించి తన ఎడ్యుకేషన్, తన కెరీర్ అంతట్లో కూడా మీ ప్రత్యేకమైన కృప, మీ జ్ఞానం తోడుగా ఉంచి నీ కొరకై దానియేలు వలె, అలాగే యోసేపు వలె బలమైన సాక్షిగా అనేకులను ప్రభావితం చేయగలిగే ఒక మంచి క్రైస్తవుడిగా జీవించగలటకు సహాయపడండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, మంచి జ్ఞానం ప్రసాదించండి, తనకు మంచి సహవాసం అనుగ్రహించండి, తనకు మంచి ఫెసిలిటీస్ ఉన్నట్లుగా మీరు దయప్రసాదించండి. కీడు నుండి, శోధ నుండి, అపాయం నుండి, దుష్టశక్తుల ప్రభావం నుంచి మీరు తప్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అందరి ముందు ఎటువంటి ఒప్పుకోలు, టెస్టిమనీ తను చెప్పగలిగాడో అదే సాక్ష్యం తన జీవితపు ముగింపు వరకు మా తండ్రి ఆధ్యాత్మికంగా, మా తండ్రి ఆత్మ తీవ్రతతో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. ఎక్కడ కూడా తాను వెనక్కి తిరిగి చూడకుండా, బ్యాక్ స్లైడ్ అవ్వకుండా నమ్మకంగా తను ఒప్పుకున్న ఒప్పుకోలను బట్టి నిన్ను మహింపరిచే బిడ్డగా, నిన్ను ప్రేమించే బిడ్డగా, నీపై ఆధారపడే బిడ్డగా, నిన్ను ఆశ్రయించి అనేకులకు మాదిరికరమైన బిడ్డగా, కుటుంబానికి సంతోషము, సంఘానికి క్షేమము, సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండగలటకు దయప్రసాదించమని ఇంతవరకు బిడ్డ జీవితంలో చేస్తూ వచ్చిన కార్యానికి కృతజ్ఞత తెలుస్తూ